హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది ఈఎఫ్ గ్రూప్స్కి మీరు ఆర్పిఎఫ్ ఎస్ఏ వెబ్సైట్లో ఇక్కడ రెడ్ కలర్లో చూడొచ్చు క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ పీఎంటీ పీఈటీ అండ్ డీవీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ మరియు ఎఫ్ గ్రూప్స్ అనేవి ఓపెన్ అవుతాయి సో ప్రజెంట్ మనకి ఈ రెండు గ్రూప్స్కి రిజల్ట్స్ రావడం జరిగింది ఎవరైతే ఈ కానీ ఎఫ్ కానీ అప్లై చేసి ఉంటే మీరు దీని మీద క్లిక్ చేస్తే సెలెక్టెడ్ పీడిఎఫ్ లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది మీకు టెన్ టు

పిఏటీ పిఎంటీ డిఈీ అనేది లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఉంటాయని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది టెన్ టు టెస్ట్ డేట్ ఈస్ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అని సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అలాగే ఈవెంట్స్ కూడా ప్రిపేర్ అయి ఉండండి ఎవరైతే ఇంకా రిజల్ట్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా రిజల్ట్స్ అనేవి త్వరలోనే వస్తాయి కాబట్టి మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయకుండా ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతూ ఉండండి ఎందుకంటే తక్కువ సమయంలో కనుక మీరు ప్రిపేర్ అయితే సక్సెస్ అనేది సాధించలేరు సో ఈవెంట్స్కి మీరు ముందు నుండి ప్రిపరేషన్ అవసరం కాబట్టి ఈవెంట్స్కి మాత్రం నెక్స్ట్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ మిగతా జోన్స్ రిజల్ట్స్ రావాల్సిన వాళ్ళు కూడా మీరు ఎగ్జామ్ కనుక బాగా రాస్తే కనుక ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి ఓకే మనకి గ్రూప్ ఇలో ఎంతమందిని సెలెక్ట్ చేశారో ఒకసారి చూసినట్లయితే సో మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి రోల్ నెంబర్ అలాగే నేమ్ అనేది పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది సో గ్రూప్ ఈలో టోటల్గా మనకి నాలుగు వందల ఇరవై నాలుగు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది సెకండ్ ఫేజ్కి అలాగే గ్రూప్ ఎఫ్ పీడిఎఫ్ చూసుకుంటే ఆరు వందల నలభై ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు డీటెయిల్గా మీ యొక్క రోల్ నెంబర్ పేరు అని కూడా చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు రోల్ నెంబర్ మిస్ అయినా ప్రాబ్లమ్ అనేది లేదు ఇక్కడ నేమ్స్ ఇచ్చాడు కాబట్టి మీరు కంట్రోల్ ఎఫ్ సెట్ చేసి మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది మిగతా జోన్స్ కూడా త్వరలోనే రిజల్ట్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మాత్రం ప్రిపేర్ రెడీగా ఉండండి ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఈ కానీ ఎఫ్ గ్రూప్స్ కానీ రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాం ఉంటారు ఓకే థ్యాంక్ యూ